హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం మాట్లాడబోతున్నామంటే, మనకు బెల్లి బటన్ అనేది బయటకు వచ్చినలాగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే, బెల్లి బటన్ నుంచి ఇచ్చింగ్ రావడము. సో బెల్లి బటన్ అనేది పెయిన్గా ఉంటుందన్నమాట. సో అది బాయ్ బేబీకి ఉంటుందా, గర్ల్ బేబీకి ఉంటుందా, దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బెల్లి బటన్ అనేది మనకు వచ్చేసి ఏమంటే, ప్రెగ్నెన్సీ టైంలో మన మంతో అవతావతా ఏమంటే, బెల్లి బటన్ అనేది కొద్దిగా లైక్ ముందుకు వచ్చేసినట్టు ఉంటుందన్నమాట. సో అది ఎక్కువగా చూస్తే మనకు బాయ్ బేబీకి ఎక్కువగా ఉంటుందా, గర్ల్ బేబీకి ఎక్కువగా ఉంటుందంటే, మనకు మా నార్మల్గా చూసినామంటే మనకు ప్రెగ్నెన్సీ టైంలో, గర్ల్ బేబీ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఓవర్ వెయిట్ చేసి ఉంటామన్నమాట. అది అంటే నార్మల్గా మనకు బాయ్ బేబీ ప్రెగ్నెన్సీ టైంలో అయితే మన వెయిట్ అనేది తక్కువగా వేసి ఉంటాము. కాకపోతే అంటే లోయర్ స్టమక్ అనేది ఉంటుందన్నమాట. మనకు లోయర్ స్టమక్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే, బెల్లీ బటన్ అనేది ఇంకా ఎక్కువగా బయటకు వచ్చినట్టే ఉంటుంది. అలానే పట్టుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. కాకపోతే నెవర్ డూ దట్, పట్టుకోవడము అలాంతా ఏమి చేయొద్దండి. కొంతమంది అయితే తెలియకుండా అలా పట్టుకోవడము, ఎక్కువగా గీరేయడము అలాంతా చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్స్ అయితే చెప్తారన్నమాట, ఇన్ కేస్ మీకు ఇచ్చింగ్ ఏదైనా స్టార్ట్ అవ్వడము అలా అయితే. సో ఎందుకంటే న్యూ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల ఇచ్చింగ్ కూడా మేబీ స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది నాకు డాక్టర్ చెప్పిన సజెషను, కాటన్ తీసుకునేసి లేకపోతే వైట్ కలర్ క్లాత్ తీసుకునేసి, కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆలోవేరా ఆయిల్, మన ఇంట్లో ఏం ఆయిల్, కోకోనట్ ఆయిల్ అవైలబుల్గా ఉంటుంది. ఆలోవేరా ఆయిల్ అంటే ఎవరి ఇంట్లోనో ఒకరింట్లో ఉంటుందన్నమాట. సో కోకోనట్ ఆయిల్ తీసుకునేసి మనం దాని మీద పెట్టినామంటే, జస్ట్ మసాజ్ లాగా చేసినామంటే ఇచ్చింగ్ అనేది పోతుందన్నమాట. సో మనకు ఆ ఇచ్చింగ్ పోయిన తర్వాత మనం చిన్న చిన్నదిగా అంటే మనం అనేది చిన్న చిన్న విషయాన్ని అనేది మనం తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏమంటే, మనకి ఇచ్చింగ్ పోయిన తర్వాత మళ్ళీ కొంతమందికి అయితే అది పెయిన్ లాగా అనిపిస్తుంది. ఎందుకు పెయిన్ అనిపిస్తుంది దాని గురించి కూడా చెప్తానండి. సో చాలామంది ఏమంటే, ప్రెగ్నెన్సీ టైంలో అంటే బేబీ పొజిషన్ అనేది డ్రాపింగ్ అవ్వడం వల్ల, మూమెంట్ అనేది డ్రాప్ అవ్వడం వల్ల, మనం బేబీ హెడ్ పొజిషన్ అనేది పెల్విక్ పొజిషన్కి రావడం వల్ల, అప్పుడు ఏమవుతుందంటే మనకు పెయిన్ అనేది మూమెంట్ డ్రాపింగ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఏమనుకుంటామంటే, మనము పర్సనల్గా అంటే మనం బెల్లి బటన్ బయటకు వచ్చినందువల్ల మనకు పెయిన్ ఎత్తా ఉంది అనుకుంటాము. అది యాక్చువల్లీ రీజన్ కాదు, నాకు డాక్టర్ చెప్పింది, బేబీ హెడ్ పొజిషన్ డౌన్కి రావడం వల్ల అది అంటే మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడి తన హెడ్ని వచ్చేసి ఒక ప్లేస్కి అంటే ఆ ప్రదేశానికి, అంటే ప్రపంచమే మన అంటే గర్భసంచి అనమాట. ఆ గర్భసంచిని అది యూజ్ చేయడం వల్ల, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ జారడం వల్ల అప్పుడు కంఫర్ట్నెస్ రావడానికి కొద్ది సమయం పడుతుంది. అప్పుడు మనం పెయిన్ లాగా ఫీల్ అవుతాం అన్నమాట. యాక్చువల్లీ రీజన్ ఈజ్ డిజీజ్ అండి. సో ఖచ్చితంగా అండి, బాయ్ బేబీ ఉంటే మనకు అంటే స్టమక్ అనేది ముందుకు అంటే మనకు బెల్లి బటన్ అనేది ముందుకు వచ్చేలాగా ఉంటుంది, పెయిన్ లాగా ఉంటుంది, ఇచ్చింగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ మహేశ్వరి.